హలో నమస్తే అండి, ఇందిరా గారు. చెప్తా. నమస్తే అండి, ఇందిరా గారు చెప్పండి. నమస్తే అండి, నాది గచ్చిబౌలి అండి. నాది ఓకే. కేర్ హాస్పిటల్ పక్కన రోడ్డు చాలా భయంకరంగా ఉందండి. నైట్ టైం కార్ వెళ్ళాలన్నా మనుషులు నడుస్తున్నా, పెద్ద ట్రైన్ కు హోల్ పడిందండి. ఓకే. మరి అది కేర్ హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఎక్కడ మాది? గచ్చిబౌలి. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ అండి. ఓకే. పక్కనే మెయిన్ రోడ్ నుంచి కేర్ హాస్పిటల్ పక్కనేనండి. ఓకేనమ్మా. లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర. ఇప్పుడు కాదమ్మా, మన దగ్గర జిహెచ్ఎంసీ, మై జిహెచ్ఎంసీ యాప్ ఉంది. ఒకసారి ఫోటో తీసి పంపించేస్తే సరిపోతుంది, వాళ్ళు చేస్తారు. నాకు అంత రాదండి, లేదండి, నాకు ఆ యాప్లు అవి తెలియదండి. మీరు ఏం చేస్తారమ్మా అక్కడ? గచ్చిబౌలి హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకేనమ్మా. కరెక్ట్. హౌస్ వైఫ్. చెప్పండి. మీరు ఎవరికి కంప్లైంట్ చేయలే ఇక? నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు ఏదో నాకు టీవీలో చూసి మీకు చెప్పాలనిపించి నేను చేశానండి. షూర్ అమ్మా. పక్కనేనా అది? కేర్ పక్కన. కేర్ హాస్పిటల్ మెయిన్ రోడ్ నుంచి మనం ఇట్లా లెఫ్ట్ దిగి కేర్ హాస్పిటల్ లోపలికి వెళ్తుంటే జయబేరి ఎంట్రన్స్ అని ఉంటదండి. పక్కనే సైబరాబాద్ కమిషనర్ ఆఫీసు అవన్నీ ఉన్నాయి. మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రోడ్ అంతా చాలా భయంకరంగా ఉంది. నైట్ టైం అయితే కార్ టైర్ పడిపోద్దాం అన్నట్టే ఉంది. అసలు ఆ రోడ్డు గుంట పడిందండి. ఆ డ్రైన్ కి ఒక హోల్ పడింది. ఓకే. అదొకటి ఉన్న రెండు అదే వన్ ఇట్లా టూ వేస్ ఉండండి. మధ్యలో డివైడర్ కట్టి మొక్కలు వేశారు. ఆ మొక్కలేమో బాగా పెరిగిపోయి అది వన్ వే లోనే బండ్లు నడుస్తున్నాయి. ఒక వే అసలు కంప్లీట్ ఆ చెట్లు పెరిగి క్లోజ్ అయిపోయింది. ఒక వే లోనే వెహికల్స్ వస్తున్నాయి. ఓకేనమ్మా. మీ నంబర్ ఇవ్వగలరా? నా నెంబర్ ఇప్పుడు చెప్పనండి మీకు. చెప్పమ్మా. 85 00. ఓకే. 122 836. అలాగేనమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ ఇందిర గారు కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు.